నాన్న నాన్నకి 60 నిండాయి. షష్ఠి పూర్తి జరిపించమని అమ్మ ఒక్కటే పోరు. నిజానికి అది అమ్మ సరదా కాదు. తను స్వయంగా చెప్పలేక నాన్నే అమ్మని నా మీద దుసి ఒలుపుతున్నాడని నా భార్య అనుమానం. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను ఇలా పచ్చగా ఉన్నాను అంటే ఆయనే ముఖ్య కారణమని నేను అనుకుంటాను. కానీ ఆయనతో పాటు నా జీవన విధానం, అలవాట్లు కూడా కారణమని నాకు తెలుసు. పొగ త్రాగను, మద్యమేం కర్మ, కాఫీ టీలు కూడా ముట్టను, క్లబ్బులకి ప్యాకాట్లకి దూరంగా ఉంటాను. వీటన్నింటినీ కూడా అమ్మ కూడా మెచ్చుకుంటుంది. కానీ సంప్రదాయం పేరిట జరిగే పూజా పునస్కారాలకి వేడుకలకి కూడా నేను దూరం. అది ఒక్కటే అమ్మకు నచ్చదు. పత్రికలు, టీవీ, సినిమాలు ఇవే నాకు అదనపు కాలక్షేపాలు. శ్రావణ శుక్రవారం పేరంటాలు, సత్యనారాయణ వ్రతాలు, కాశీ యాత్ర సంతర్పణలు వగైరాలకు పిలుపొచ్చినప్పుడు అమ్మ నొచ్చుకుంటుంది. అలాంటివి మన ఇంట్లో ఎప్పుడు రాని, వాటి వల్ల సంపద మరిన్ని రెట్లై వైభవం పెరుగుతుందని అమ్మ ఉద్దేశం. ఉన్న సంపాదనతో ఈ స్థాయిలో ఉన్నాను అంటే అలాంటివి లేకపోవడమేనని నేను అనుకుంటాను. షష్ఠిపూర్తి మాట ఎత్తద్దని కాస్త మృదువుగానే అమ్మకు చెప్పేశాను. అలాంటి సమయంలో భాస్కర్ నుంచి వచ్చిన ఒక ఫోన్ నన్ను విస్మయపరిచింది. నాన్నకి షష్ఠిపూర్తి ప్లాన్ చేశాను, అప్పుడే ఇది పిలుపు అనుకోకు, ఖర్చు అనుకున్న కంటే ఎక్కువ అయ్యేలా ఉంది, అనుకున్న దానికంటే కాదనకుండా ప్రస్తుతానికి నువ్వు నాకు 30,000 సర్దాలి అన్నాడు. అది విషయం. భాస్కర్ నా చిన్ననాటి స్నేహితుడు. కాలేజీ రోజుల దాకా ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పట్లో మా ఇద్దరి పరిస్థితి కూడా మధ్యతరగతి కాస్త దిగువగానే ఉండేది. భాస్కర్ తన తండ్రి గురించి ఇలాంటి ఫోన్ చేస్తాడని కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను మా నాన్న చాలా ఎక్కువగా ఇష్టపడటానికి భాస్కర్ నానే కారణం. నా మనసు గతాన్ని తవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు నేను 10th చదువుతున్నాను. ఓ సెలవు రోజు మధ్యాహ్నం నాన్నకు పకోడీలు తినాలనిపించింది. అమ్మని అడిగాడు. అమ్మ వెంటనే వంటింట్లోకి వెళ్ళింది. డబ్బాలు తడిమింది, కొద్దిగా శనగపిండుంది, కాసి ఉల్లిపాయలు, అల్లము తరిగి పిండి కలిపి పకోడీలు వేసింది. తీరా చూస్తే అవి చిన్న పళ్ళెంలో మాత్రమే ఉన్నాయి. అమ్మ ఆ పళ్ళెం తీసుకెళ్లి నాన్న ముందు పెట్టింది. నువ్వు పిల్లలు కూడా రండి, అంతా కలిసి తిందాం అన్నాడు నాన్న. అమ్మ ఇబ్బంది పడింది. విషయం ఏమిటంటే 1st తారీఖుకి ఇంకా 3 రోజులుంది, కొత్తగా సంబారాలు కొనడానికి ఇంట్లో డబ్బు లేదు. అందుకని ఉన్న పిండితో పకోడీలు వేసింది అమ్మ. కానీ ఆయనకు మాత్రం సరిపోతాయి. అది గ్రహించిన నాన్న, పకోడీలు నా కోసమా, పిల్లల కోసం, ఇద్దరిని రమ్మను, వాళ్ళు తిన్నాకే మనం అన్నాడు. అమ్మ తటపటాయించింది కానీ నాన్న నొక్కించడంతో తప్పలేదు. నన్ను చెల్లిని పిలిచి కాశీని పకోడీలే ఉన్నాయని, కొద్దిగా తిని నాన్నకి తనకి ఉంచమని చెప్పింది. పరిస్థితి నాకు అర్థమైంది. ఉన్న 10-12 పకోడీల్లో 3 తీసుకున్నాకా అవి చాలు అన్నాను. చెల్లి నాకంటే 4 ఏళ్ళు చిన్నది, దానికి పరిస్థితి అర్థమైనట్లు లేదు. అయితే మిగిలినవన్నీ నావే, తినేశాక నాతో వాటాకు రాకూడదు అంది నాతో. నేను చెల్లిని మందలించబోతే దానికి ఎన్ని కావాలో అన్ని తిననీరా అన్నాడు నాన్న. చెల్లి అన్నీ ఎక్కడ తినేస్తుందో అని భయపడి అప్పుడు నేను మరో 2 పకోడీలు తిన్నాను, మిగతావన్నీ చెల్లి తినేసింది. మనసు పడి అడిగి చేయించుకున్నారు, ఒక్కటంటే ఒక్కటి తినలేదు అని అమ్మ నొచ్చుకుంది. తినాలంటే నన్ను ఎవరు ఆపగలరే, పిల్లలు కడుపు నిండా తింటే మన కడుపు నిండిపోదా అన్నాడు నాన్న. అది త్యాగం అనుకోలేదు, నాన్నకు నిజంగానే కడుపు నిండిపోయింది కాబోలు అనుకున్నాను. ఆ సాయంత్రం క్యారమ్స్ ఆడుకుందుకు వీర్రాజు ఇంటికి బయలుదేరాను. నాకు దగ్గర స్నేహితుల్లో క్యారమ్స్ బోర్డు ఉన్నవాడు వాడొక్కడే. వాడింటికి మా ఇంటికి 1 కిలోమీటర్ పైనే ఉంటుంది దూరం. మధ్యలో బజార్ దాటాలి. నేను వెడుతుంటే బజార్లో ఒక హోటల్ ముందున్న కిళ్ళి కొట్టుకు వేలాడదీసిన వార్తాపత్రికల శీర్షికలు చూస్తూ కనిపించాడు భాస్కర్. భాస్కర్ది పట్నంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు. రోజు నడిచి స్కూల్కి వస్తాడు. నువ్వేవిట్రా ఇక్కడ అన్నాను. నాన్న తోడుగా రమ్మంటే వచ్చాను అన్నాడు భాస్కర్. మరి నువ్వు ఒక్కడవే ఉన్నావు అన్నాడు ఆశ్చర్యంగా. నాన్న హోటల్లో టిఫిన్ చేస్తున్నాడు అన్నాడు భాస్కర్. మరి నువ్వు తినవా అన్నాను అప్రయత్నంగా. బయలుదేరే ముందు కడుపు నిండా అన్నం తిన్నాను రా, నాకు అంత ఆకలిలేదు. నాన్నకి అన్నం కంటే మసాలా దోశ ఎక్కువ ఇష్టం, నసిగాడు భాస్కర్. మరి నీకు ఇష్టం లేదా మసాలా దోశ అన్నాను చిరాగ్గా. ఇష్టమే, కానీ ఇద్దరూ తినడానికి డబ్బు సరిపోవాలి కదా అన్నాడు భాస్కర్. ఇష్టపడి వేయించుకున్న పకోడీల్ని పిల్లలకు పెట్టేసి తృప్తిపడిన మా నాన్న, కొడుకును బయట నిలబట్టి తను హోటల్లో తింటున్న భాస్కర్ నాన్న, ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే మా నాన్న ఎంత గొప్పవాడో అర్థమైంది నాకు. మీ నాన్నకి ఇంకా ఇక్కడ ఇంకా ఏవో పనులు ఉంటాయి, ఆయనకి చెప్పి నాతో వచ్చేసి వీర్రాజు ఇంటికి వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం అన్నాను. లేదురా, నాన్నకి సినిమా టికెట్ కొని నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోవాలి, ఇంట్లో ఇంకా పనులు ఉన్నాయి అన్నాడు భాస్కర్.
వాడన్నదేమిటో పూర్తిగా అర్థం కావడానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది. వాడి నాన్నకి సినిమాలు ఇష్టం అంట, కానీ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి టిక్కెట్లు అడగడంట, అందుకే వేరే మనిషి కావాలి. సినిమా టిక్కెట్ కొనడం కోసమే ఆయన భాస్కర్ని పట్నం తీసుకొచ్చాడు. మరి నీకు సినిమా చూడాలని లేదా అని అడిగాను. ఇష్టమే, కానీ ఇద్దరు చూడాలంటే రెండు టిక్కెట్లు కొనాలిగా అన్నాడు భాస్కర్. ఇది ఇంకా దారుణం అనిపించింది నాకు. మా నాన్నకు కూడా సినిమాలంటే ఇష్టమే, కానీ తను చూడటం చాలా తక్కువ, ఎక్కువగా నన్ను చెల్లిని పంపిస్తాడు, అప్పుడప్పుడు అమ్మను కూడా పంపిస్తాడు. అంతా కలిసి సినిమా చూడటం ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే. మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళినా నాన్న థియేటర్ దాకా వచ్చి టిక్కెట్లు కొనిచ్చి లోపలికి పంపి అప్పుడు ఇంటికి వెళ్తాడు. సినిమా అయ్యే సమయానికి మళ్ళీ వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకెళ్తాడు. కానీ భాస్కర్ నాన్న చి నాన్నలు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను, కానీ బాగుండదని పైకనలేదు. పోనీలే, ఆయన్ని సినిమాకి పంపేదాకా నేను నీతో ఉంటాను, సరదాగా కబుర్లు చెప్పుకుందాం, తర్వాత ఇద్దరం కలిసి వీర్రాజు ఇంట్లో క్యారమ్స్ అన్నాను. నా మాట పూర్తి కాకుండానే భాస్కర్ నవ్వేసి ఏమనుకోకరా, ఇంట్లో పనులున్నాయన్నానుగా అన్నాడు. నాన్నకి సినిమా టిక్కెట్ కొనడానికి ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చావు, నీకు ఇంట్లో పనులే ఉంటాయరా, ఇక్కడ మన ఆట అయ్యేసరికి మీ నాన్న సినిమా కూడా అయిపోద్ది, ఇద్దరు కలిసి మీ ఊరు వెళ్ళిపోవచ్చు, మీ నాన్నకు తోడు కూడా ఉంటుంది అన్నాను. ఇంట్లో నాన్న దిద్దిన ఆన్సర్ పేపర్లు ఉన్నాయి, వాటిల్లో మార్కులు సరిగా కూడాడో లేదో సరి చూడాలి. ఒక కాగితం మీద పిల్లల పేర్లు మార్కుల వివరాలతో ఒక టేబుల్ తయారు చేయాలి, రేపు ఉదయానికల్లా నాన్న ఆ కాగితాన్ని స్కూల్లో ఇవ్వాలి అన్నాడు భాస్కర్. షాక్ తిన్నాను. భాస్కర్ నాన్న పల్లెటూరులో ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఈరోజు తన పనులన్నీ పక్కన పెట్టి సినిమా చూడటానికి పట్టణం వచ్చాడు. తనకున్న అర్జెంటు పనిని పట్టణంలో హై స్కూల్లో చదువుతున్న కొడుకు అప్పగించాడు. ఆ కొడుకు 3 కిలోమీటర్లు నడిచి వచ్చి తండ్రి హోటల్లో టిఫిన్ తింటుంటే తను బయట నిలబడి ఆయన సినిమా చూడటానికి తను కౌంటర్లో నిలబడి టిక్కెట్ తీసి అప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్ళి తండ్రి వదిలేసిన అర్జెంటు పని పూర్తి చేయాలి. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? మరి మా నాన్న అయితే తన పనులేవి మాకు చెప్పడు, ఇంకా మా పనులే కొన్ని తను చేసి పెడతాడు. మా నాన్న ఎంత గొప్పవాడో అనిపించింది. ఆ విషయం గర్వంగా భాస్కర్కి చెప్పుకున్నాను. అప్పుడు వాడి కళ్ళల్లో అదో రకమైన భావం, అది తనకి అలాంటి నాన్న లేడనే విచారం కాబోలు. వాడితో ఇంకా మాట్లాడాలనుకున్నాను, కానీ ఈలోగా వాడి నాన్న హోటల్ నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకు ఆయనకి ఎదుటిపడి మాట్లాడాలనిపించలేదు, వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నాను. ఆ తర్వాత భాస్కర్ నాన్నకు సంబంధించి అలాంటి విషయాలు చాలా విన్నాను. ప్రపంచంలో ఎవరికి అలాంటి తండ్రి ఉండకూడదని, నాన్నలందరూ మా నాన్నలా ఉండాలని అనుకునేవాడిని. భాస్కర్కి ఇంటర్లో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, కానీ వాళ్ళ నాన్న వాడిని దూరం పంపించలేనని డిగ్రీ కాలేజీలో పిక్క బీకామ్లో చేర్పించాడు. మా నాన్న ఎడ్యుకేషన్ లోన్ మీద నన్ను ఇంజనీర్ని చేశాడు. చదువు అయ్యాక భాస్కర్ తను చదివిన ఊళ్ళోనే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరాడు. నేను పెద్ద సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయ్యాను. మా ఇద్దరికీ ఉన్న తేడా తెలివిలో కాదు, నాన్నలో ఉందని నాకు తెలుసు. ఉద్యోగం చేస్తూ ఉండగా నా కొలీగ్ పద్మను ప్రేమించాను. కులం గోత్రం అంటూ అమ్మ కొంచెం గొణిగిందేమో కానీ నాన్న మాత్రం మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తనే స్వయంగా మా పెళ్లి జరిపించాడు. భాస్కర్ అందగాడు, పొడవుగా ఆకర్షణీయంగా కూడా ఉంటాడు. ఓ డబ్బున్న అమ్మాయి వాడంటే మోసుపడి కోరినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాను అంది. నువ్వు కులం గోత్రం కలవని పెళ్లి చేసుకుంటే నీ చెల్లికి జన్మలో పెళ్లి కాదని తండ్రి చెప్తే వాడు బుద్ధిగా విన్నాడు. తండ్రి చెప్పాడని చెల్లి పెళ్లి కోసం కుండ మార్పిడి పెళ్లికి ఒప్పుకున్నాడు. వధువు అనాకారి కాకపోయినా ఎంపిక మాత్రం వాడి తండ్రిదే, వాడిది కాదు. పోని ఆ అమ్మాయి పెద్దగా చదువుకోను లేదు, అత్తగారికి ఇంటి పనుల్లో వంట పనుల్లో సాయం చేయగలదేమో కానీ మగాడికి సంపాదనలో వేడినీళ్ళకి సన్నీళ్లుగా ఉండలేదు. రాజుల సొమ్ము రాళ్లపాలంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైన చాలా ఇళ్లలో జరిగేదే. ఆదాయానికి మించి ఖర్చు చేయటం చాలా మందికి రివాజు. అదృష్టం ఏమంటే మా ఇంట్లో నా భార్యది నా మనస్తత్వమే. జీవన విధానంలో పొదుపును పాటిస్తూ కలిసి వచ్చే చోట ఖర్చుకు జంకకుండా ఉంటూ పెళ్లైన 2 నెలలకే 2 నెలసరి వాయిదాల మీద పెద్ద ఇల్లు కొన్నాం. మరో ఏడాదిలో వాయిదాల పద్ధతిలోనే కారు కొన్నాం. ఖర్చుకు వెనకాడకుండా 2 కొడుకుల్ని చదివించాం. అందుకు నాన్న ఒక కారణం, ఆయన ఎప్పుడు ఇది కావాలని నన్ను అడగలేదు. చెల్లి పెళ్లికి కూడా మా నుంచి పైసా సాయం అడగలేదు. మా దగ్గరికి ఎప్పుడొచ్చినా వారానికి మించి ఉండలేదు. తన బ్రతికేదో తంది. నాన్నకు పట్టణంలో 200 చదరపు గజాల్లో ఒక డాబా ఉంది. పిల్లలం ఇద్దరం దూరంగా వెళ్ళిపోయాక ఇద్దరి కోసం అంత ఇల్లు ఎందుకు అనుకున్నాడు. ఆ ఇల్లు అద్దెకిచ్చి తన చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు. నాన్నకు రిటైర్మెంట్ దగ్గర పడే సమయానికి మా పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కోటికి పడగెత్తుకుపోతోంది. నాన్న మళ్ళీ సొంత ఇంట్లోకి మారిపోయాడు. ఇప్పుడు ఎందుకమ్మా ఇలా చేశారు అని ఆశ్చర్యంగా అమ్మని అడిగాను. అద్దీంట్లో అన్ని ఆంక్షలేరా, పెరట్లో తుక్కుపోస్తున్నామంటారు, నీళ్లు ఎక్కువ వాడేస్తున్నామంటారు, ఇల్లు పాడు చేస్తున్నామంటారు, ఇన్నాళ్ళు ఎలాగో భరించాం, కానీ రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఉండాలనుకుంటాం కదా అని మన ఇంటికి వెళ్ళిపోయాం అంది.
కానీ ఇప్పుడు మన ఇల్లు కూడా బాగాలేదు కదా అన్నాను. అవునరా, అది కొన్న వాళ్ళు పాడు చేసి వెళ్ళారు. మరమ్మతులు చేయించాలంటే 2-3 లక్షలు అవుతుంది. తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని అందుకు ఖర్చు చేసేయటం నాన్నకి ఇష్టం లేదు. రిటైర్ అయ్యాక పెన్షన్ కూడా జీతం అంత ఉండదు. ఆ పైన ఇంటి మీద అద్దె వచ్చేదిగా, అది ఉండదు నాన్న ఆలోచిస్తున్నారు అంది. అవును నిజమే, అయినా ఆ పాత బడ్డ ఇల్లు మనకెందుకమ్మా, అది అమ్మేసి మీరు కూడా మాతో పాటు ఉండండి అన్నాను. ఆ ఇల్లు నాన్న కష్టార్జితంరా, ఎన్నో సందర్భాల్లో ఆ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అవసరం గడిపేవారు నాన్న. అదంటే ఆయనకు పెద్ద సెంటిమెంట్, చివరి రోజులు అక్కడే గడపాలంటారు అంది అమ్మ. నిజమే, ఆ ఇల్లు నాన్నని చాలాసార్లు ఆదుకుంది. ఆ అవసరాల్లో నా చదువు, చెల్లి పెళ్లి కూడా ఉన్నాయి. అవునులే అమ్మ, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి అని ఊరుకున్నాను. ఆ ఇల్లు మరమ్మతు చేయించగల స్తోమత నాకుంది. కానీ ఆ ఇల్లు అమ్మకానికి పెడితే స్థలానికి తప్ప ఇంటికి విలువ లేదు. దాని మీద ఎంత పెట్టినా బూడిదలో పోసిన పన్నీరు, విలువ మారదు. ఈ విషయం నా భార్యకి చెప్తే అయినా మాత్రం మామయ్యకి తెలియదా? ఆయన అడగాలి కానీ ఇల్లు మరమ్మతులు డబ్బు కావాలంటే మనం ఇవ్వనంటామా? అడగలేదంటే ఆయనకి తెలుసు దాని మీద ఖర్చు వృధా అని అంది. నాన్న ఎవరిని దేనికి అడిగే అలవాట్లేదు, అందుకే ఎన్నో నిదర్శనాలు. అడగలేదు అంటే ఆయన ఇచ్చిన పుచ్చుకోడని నా భార్య అంటుంది. అందుకు నిదర్శనాలు లభించే అవకాశాన్ని మేము ఇంకా ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు. నాన్న రిటైర్మెంట్ బాగా దగ్గర పడుతుండగా మొదలుపెట్టింది అమ్మ షష్ఠి పూర్తి గురించి. నాకైతే డబ్బు ఖర్చు పెట్టామంటే ఫలితం నిత్యం కంటికి కనిపిస్తూ ఉండాలి. ఇల్లు, కారు, ఆభరణాలు, చివరికి సెల్ ఫోన్లు అయినా పర్వాలేదు, కానీ వేడుకలకు పేరు చెప్పి చేసే ఖర్చు ఆ కొద్ది క్షణాలే మెరుపై మెరుస్తుంది. ఆ తర్వాత అది అందరికీ పరగడుపే. నాన్నంటే నాకెంతో ఇష్టం, కానీ ఆయన షష్ఠి పూర్తి వేడుకపై నాకే మాత్రం ఆసక్తి లేదు. ఆ విషయం అమ్మకి చూశాయిగా చెప్తే ఇది కూడా నాన్నే జరిపించుకుందరురా, కానీ అది కన్నబిడ్డలు చేయాల్సిన వేడుక, చేస్తే వాళ్ళకి ఘనత, చేయకపోతే వాళ్ళకి అవమానం, అది నాన్న బాధ అంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా ఇలాంటి సెంటిమెంట్లతోనే ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు కుప్పకూలిపోయాయని నాకు తెలుసు. అమ్మకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో ఉన్నాను. ఇంతలో భాస్కర్ ఫోను. వాడు వాళ్ళ నాన్నకి షష్ఠి పూర్తి చేస్తాడట, అందుకు నా దగ్గర 30,000 అప్పు కూడా చేస్తాడట. ఇంతకీ ఆ నాన్న ఎలాంటి వాడు? కొడుకుని హోటల్ ముందు నిలబెట్టి తన హోటల్లో టిఫిన్ చేశాడు. తను సినిమా చూస్తూ కొడుక్కి తన ఉద్యోగ బాధ్యతను అంటగట్టాడు. కొడుకుని పెద్ద చదువులు చదివించలేదు. కొడుక్కి ఇష్టమైన పిల్లనే పెళ్ళాడే స్వేచ్ఛను ఇవ్వలేదు. ఇప్పుడు ఆ తండ్రికి షష్ఠి పూర్తి వేడుక జరపాలని భాస్కర్ తాపత్రయం. లాభం లేదు, వాడికి క్లాస్ పీకాల్సిందే అనుకుంటూ మా వాడిని మా ఇంటికి ఆహ్వానిస్తూ ఫోన్ చేశాను. నేను ముందు భాస్కర్కి మా నాన్న గురించి, వాడికి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని చాలా విశేషాలు చెప్పాను. తర్వాత ఆయనకి షష్ఠి పూర్తి మీద మనసున్న ఆ విషయమే నాకెందుకు ఆసక్తి లేదో కూడా వివరించాను. భాస్కర్ నా ఆలోచన మెచ్చుకుని, నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి, నీ స్థాయికి మీ నాన్న షష్ఠి పూర్తి ఖర్చు కనీసం 10 లక్షలు అవుతుంది. ఆ డబ్బు పెట్టి మీ అమ్మకు బంగారు వడ్డాణం చేయించు. మీ నాన్నకు ఒక వజ్రపు టుంగరం కొని చెప్పుకుందుకు ఘనంగా ఉంటుంది, ఖర్చు నీ కళ్ళెదుటే కనిపిస్తుంది అన్నాడు. తెల్లబోయాను. అంతవరకు నాన్న షష్ఠి పూర్తి వేడుక అయ్యే ఖర్చు వృధా అని భావించానే తప్ప అందుకు ప్రత్యామ్నాయంగా మరేదో నాన్నకు చేయాలి అనే ఆలోచన అయితే రాలేదు. అప్పుడు ఇంకొంచెం లోతుగా పెడితే ఎప్పుడు నాన్నకి ఎందుకు ఇవ్వకూడదు ఆలోచించానే తప్ప ఎలా ఇవ్వాలో ఆలోచించలేదనిపించింది. ఇంకా లోతుగా పెడితే నన్ను నేను ఏవగించుకుంటానేమోనని భయమేసి వాస్తవానికి వచ్చి భాస్కర్ నాన్నపై ఎదురుదాడి మొదలెట్టాను. భాస్కర్ నన్ను పూర్తిగా చెప్పనిచ్చి, అసలు నాన్నంటే నీ ఉద్దేశం ఎవర్రా? తను త్యాగాలు చేసి నీ అవసరాలు తీర్చే మనిషా అన్నాడు కాస్త కోపంగానే. ఆ వెంటనే నాన్న చేసే పనులు కొందరికి దారుణం అనిపించవచ్చు, కానీ నాకు నాన్నంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి ఎన్నోసార్లు మా ఊరు నుంచి కాలినడకన పట్టణం వచ్చాను. అప్పుడు ఆయన ఎంత సరదాగా కబుర్లు చెప్పేవారో తెలుసా? ఒక కమర్షియల్ సినీ దర్శకుడు స్వలాభాపేక్షతోనే అయినా ప్రేక్షకుల వినోదం కోసం 3 గంటల సినిమా రూపొందించడానికి చేసినంత కృషి ఫలితంలా ఉండేవి ఆ కబుర్లు. నాకు ఆ 3 కిలోమీటర్ల నడక 3 గంటల సినిమా కంటే గొప్పగా ఉండేది. ఆయన సినిమాకు బయలుదేరితే కూడా వెళ్లాలని తహతహలాడేవాడిని అని అడిగాడు. నేను నమ్మను అన్నాను. కానీ వాడి గొంతులో ఆవేశంతో పాటు నిజాయితీ కూడా ధ్వనిస్తోంది. నాకు ఈ నీ నమ్మకంతో నిమిత్తం లేదు. భూమి మీద పడ్డ ప్రతి బిడ్డకి కనీసం 6-7 ఏళ్లు పూర్తి అసహాయతే కదా. కన్నవారు కంటికి రెప్పలా చూసుకోకపోతే అప్పుడు ఆ బిడ్డకు మనుగడే ఉండదు. ఆ సమయంలో పెట్టె సంరక్షణలో అమ్మ వంతు అమ్మది, నాన్న వంతు నాన్నది. అమ్మ నాన్నల ప్రేమని వాళ్ళు చేసే త్యాగాలతో కొలవలేను, వాళ్ళు ఇచ్చే సంపదతో కొలవలేను. అది వారి చూపుల్లో ఉంటుంది, స్పర్శలో ఉంటుంది, పలకరింపులో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వారి ఉనికిలో ఉంటుంది. నాకు అమ్మ అంటే అంత ఇష్టమా, నాన్నంటే అంతే ఇష్టం. అసహాయతలో నా ఉనికిని కాపాడిన దేవుళ్ళు వాళ్ళు అన్నాడు భాస్కర్. నిన్ను హోటల్ బయట నిలబెట్టి తన హోటల్లో టిఫిన్ తిన్న మీ నాన్న దేవుడా అని నిరసనగా అన్నాను. భాస్కర్ నవ్వాడు. రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు, వలచి వచ్చిన శూర్పణక ముక్కు చెవులు కోయించాడు,
భార్య పవిత్రతను శంకించి అగ్ని పరీక్ష పెట్టాడు. అపవాదొస్తే భార్యను అడవులకు పంపాడే తప్ప రాజ్యాధికారాన్ని వీడలేదు. ఇక కృష్ణుడి విషయానికి వస్తే దొంగతనాలు చేశాడు, గోపికలకు వస్త్రాపహరణం చేశాడు, పరస్త్రీలతో కలిశాడు, కురుక్షేత్రంలో అధర్మ యుద్ధాన్ని ప్రోత్సహించాడు. అయినా వాళ్ళు దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు మానవాళికి ఇతరులు ఎవరి వల్ల గాని మహోపకారాలు కానటువంటి మహోపకారాలు చేశారు. వాళ్ళ తప్పులు వెనక కూడా ఏదో పరమార్థం ఉందని భావించి వాళ్ళను పూజిస్తాం. ప్రతి మనిషికి తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులైన కారణంగా వాళ్ళు పూజార్హులు. వాళ్ళని గౌరవభావంతో ఆదరించడమే మన జీవన విధానంలో ఒక భాగం. వాళ్ళు నిజంగా తప్పులు చేసినా వాటిని మనం ఎంచకూడదు. అడగకుండానే దేవుడికి ఎన్నో ఇస్తాం, అలాగే అడగకుండానే కన్నవారికి కొన్నైనా చేయాలని నేను అనుకుంటాను. ఈ తరహాలో నేను ఎప్పుడు ఆలోచించలేదు. భాస్కర్ మాటలు వింటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. భాస్కర్ నాన్న అంటే నాకు చాలా చిన్న చూపు ఉండేది. ఆయనతో పోలిస్తే మా నాన్న ఆకాశం అంత ఎత్తులో ఊహించుకునేవాడిని. కానీ భాస్కర్ నాన్న తన కొడుకు హృదయంలో సంపాదించుకున్న స్థానం మా నాన్న నా హృదయంలో సంపాదించుకోగలిగాడా? సంపాదించుకోలేకపోతే ఆ లోపం నాదా మా నాన్నదా? ఆలోచించడానికి భయమేసి నీ పితృభక్తికి సంతోషించాను. కానీ నన్ను 30,000 అడిగావు, ఇంతకీ మీ నాన్న షష్టిపూర్తి వేడుక బడ్జెట్ ఎంత అన్న టాపిక్ మారుస్తూ, మరీ ఎక్కువ కాదనుకో, కానీ నాన్నకు పల్లెటూళ్ళలోనే స్థిరపడాలనుంది. అక్కడ ఇల్లు పాడుబడింది, దాని మరమ్మత్తు కూడా ఈ ఖర్చులకు జతపట్టడం వల్ల ఈ అప్పు అవసరపడింది అన్నాడు డాక్టర్ భాస్కర్. లోపం నాదా మా నాన్నదా అన్న నా సందేహానికి సమాధానం ఆ మాటల్లోనే ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.